నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైనా www.epooja-store.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి చాలా బాగుంది. మంచి విద్యా సంస్థల్లో వాళ్ళకి సీట్ లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అనువంశికంగా రావాల్సిన ఆస్తుల విషయంలో మీకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని రూపుమాపుకోగలుగుతారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళు కూడాను మీ దారిలోనే నడవటం జరుగుతుంది. ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన మార్గంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వ్యాపారాలు, వృత్తి ఉద్యోగ వ్యవహారాలు అన్నీ కూడాను మంచి ఫలితాలను ఇస్తాయి. ఎందుకంటే దైవానుగ్రహం వల్ల మీరు వచ్చినటువంటి అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకుంటారు. శత్రువర్గం చేతికి దొరికినా కానీ వాళ్ళ మీద మీరు ఏమాత్రం ప్రతీకారం తీసుకోరు. ప్రతి విషయాన్ని దైవానికి వదిలేసి మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. ఈ రకమైనటువంటి ప్రవర్తన వల్ల మీ యొక్క వ్యక్తిత్వం అందరిలోనూ ప్రశంసింపబడుతుంది. క్రీడా సాంస్కృతిక రంగాలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడాను అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. అన్య భాషలు నేర్చుకోవటం వల్ల ఉపయోగం ఉంటుందనే విషయాన్ని గ్రహించి ఆ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక గ్రంథాలు పఠిస్తారు. అందుమూలంగా కొంత మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక రంగంలోనూ యోగా మెడిటేషన్ రంగంలోనూ వీటి విషయాల్లో కొంత మానసికమైన ప్రశాంతత లభించిన దొంగ స్వామీజీల వల్ల నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. తప్పుడు సలహాలు విని శాస్త్రపరంగా ఇబ్బందులు పడే పరిస్థితి గోచరిస్తుంది. అందుకని తెలిసి తెలియని వాళ్ళకి జాతకాలు చూపించడం అనేది చాలా తప్పు సంగతి అని చెప్పని మీరు తెలుసుకుంటారు. ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. పెదవి దారితే పుదివి దారుతుంది. ఏదో దోషం ఉందని చెప్పని ఎవడో చెప్తే ఆ విషయాన్ని మీరు ఎవరికో చెప్తే వాళ్ళు ఊరంతా కూడా ప్రచారం చేయటం, అందువల్ల పెళ్లి సంబంధాలు కుదరడానికి ఇబ్బంది కలగటం అనేది జరుగుతుంది. వివాహాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, అందుకు చేసే ప్రయత్నాలు అన్నీ రహస్యంగా, గోప్యంగా చేస్తారు. రహస్య ప్రయాణాలు చేస్తారు. రహస్యమైనటువంటి చర్చల్ని జరుపుతారు. మొత్తం మీద ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తవుతాయి. వివాహాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కూడాను సానుకూలపడే పరిస్థితిగా స్పష్టంగా గోచరిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాతీర్థం పొడితోటి మీ ఇష్టదేవతకు కానీ మీ ఇష్టదేవుడికి కానీ అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధాన్ని ధరించండి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేసేట్లయితే సర్పదోష సంబంధమైనటువంటి దోషాలన్నీ పోతాయి. కర్కోటక కాల సర్పదోషం, తక్షక కాల సర్పదోషం, వాసుక కాల సర్పదోషం, సవ్యకాల సర్పదోషం, అపసవ్య కాల సర్పదోషం, ఇలా ఎన్నో రకాలైనటువంటి కాల సర్పదోషాలు ఉన్నాయి. అవన్నీ కూడాను ఈ సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల వాటి యొక్క బాధల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా అనువంశికంగా వస్తున్నటువంటి ఆచారాన్ని సక్రమంగా పాటించండి. నూతనంగా వచ్చినటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పాటించద్దు. మీ పెద్దవాళ్ళు ఏ రకమైనటువంటి పద్ధతులు అనుసరించారో ఆ రకమైన పద్ధతులే మీరు అనుసరించండి. మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. వృద్ధులు, పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని మిగిలిన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ప్రతిరోజు నాగశుద్ధులను ధరించండి, చాలా మంచిది. అంతేకాకుండా విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించాలి. అందువల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. అమ్మకాలు, కొనుగోలు సంబంధించిన విషయాలు కూడాను చాలా అనుకూలంగా ఉంటాయి. కొనుగోలులోనూ లాభపడతారు, అమ్మకంలోనూ లాభపడతారు. ఏమాత్రం సందేహం లేదు. అదే కాకుండా మీరు కోరుకున్నటువంటి చోటికి ఉద్యోగం లభిస్తుంది. మీరు కోరుకున్న సీటుకి మీరు వెళ్ళగలుగుతారు. నలుగురికి సహాయం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పని చాలా సంతోషపడతారు. ఏది ఏమైనా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను ఈ వారం ముడిపడే సూచనగా స్పష్టంగా గోచరిస్తుంది. దానికోసం కొద్దిగా శ్రమించండి. ఆటంకాలు ఎదురైనా తప్పకుండా కుదురుతుంది. అదేవిధంగా వివాహాలు, శుభకార్యాలని ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. పెళ్లి కానటువంటి మగపిల్లలకు కూడాను ఈ వారం పెళ్లి సంబంధం కుదిరే పరిస్థితిగా గ్రహగతులు స్పష్టంగా చెబుతున్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను తెల్ల జిల్లేడు వత్తుతోటి మహాగణపతి దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా తలజిల్లేడు వేరుతో చేసినటువంటి గణపతి విగ్రహానికి పూజించడం వల్ల గణపతి విగ్రహం దగ్గర ఈ తలజిల్లేడు వత్తులతోటే దీపారాధన చేయడం వల్ల అన్ని రకాలైనటువంటి ఆటంకాలు పోతాయి. గృహానికి మనిషికి ఒక రకమైనటువంటి ఆకర్షణ శక్తి అనేది ఏర్పడుతుంది. దుష్టశక్తులు దూరంగా పోతాయి. ప్రతిరోజు కూడాను దైవికం అనే పొడితోటి ఉదయం సాయంత్రం పొడివేయండి, చాలా మంచిది. ఈ కుంభరాశి వారికి తిక్కి గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. 3 రోజులు మీకు అనుకూలంగానే ఉంది. కార్యసిద్ధి జరుగుతుంది, ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. తదుపరి మీనరాశి.